కర్ణాటక రాష్ట్రంలోని హొస్పేట వద్ద ఉన్న కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగు తాగునీరు అందిస్తోన్న అంతర్రాష్ట్ర జలాశయం తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన ఆగుంబే, వర్నాడు, కుదిరేముఖ, శివమొగ్గ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదుల నుండి అధిక స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోకి ఆదివారం ఉదయం సమయానికి 50,901 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు డ్యాం అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ కెపాసిటీ 105 TMCలు కాగా ప్రస్తుతం జలాశయంలో 17.9 TMCల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. మరో 15 రోజులు ఇలాగే ఇన్ఫ్లో కొనసాగితే డ్యాం పూర్తి స్థాయిలో నిండుతుందని తెలిపారు. తుంగభద్రలో 20 TMCలు దాటాక ఈ నెలాఖరులో HLC కాలువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది. నీరు విడుదల చేశాక బొమ్మన్హాల్లోని 105 కిలోమీటర్ వద్ద ఆంధ్ర సరిహద్దులోకి నీరు వచ్చి చేరనుంది. కాలువ మరమ్మత్తు పనులు అత్యవసరంగా పూర్తి చేసి ఈ నెలాఖరున నీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అనంతపురం జిల్లా HLC SC రాజశేఖర్ తెలియజేశారు.